రాష్ట్రంలో టెక్స్టైల్స్ చేనేత పరిశ్రమ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని మంత్రి కేటీఆర్ కోరారు. కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్క్, సిరిసిల్ల పవర్లూమ్ క్లస్టర్, తెలంగాణ చేనేత పరిశ్రమకు సహకారంపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి ఆయన లేఖ రాశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను లేఖలో ప్రస్తావించిన కేటీఆర్ రాబోయే కేంద్ర బడ్జెట్లో రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని కోరారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సరిత అందిస్తారు. సరిత చెప్పండి. శోభన్, రాష్ట్రంలో హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ పరిశ్రమ అభివృద్ధి కోసం నిధులతో పాటు పలు అంశాల్లో కేంద్ర ప్రభుత్వం మద్దతు కోరుతూ టీ ఇండస్ట్రీస్ మినిస్టర్ కేటీఆర్ కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ తో పాటు సిరిసిల్లలో ఉన్నటువంటి మెగా పవర్ క్లస్టర్ మంజూరు, అదేవిధంగా చేనేత జౌలి పరిశ్రమల అభివృద్ధి కోసం తీసుకోవాల్సినటువంటి చర్యలపైన కేటీఆర్ ఈ లేఖను స్మృతి ఇరానీకి రాయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు రానున్నటువంటి బడ్జెట్ లో నిధులు కేటాయించాలి అని ఈ సందర్భంగా కేటీఆర్ కేంద్ర మంత్రిని కోరారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ని సుమారు 1,552 కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టింది అని, ఇందులో సుమారు 1,100 కోట్ల రూపాయలు మౌలిక వసతుల కల్పనకు అవసరమవుతున్నాయని, కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి మెగా టెక్స్టైల్ పార్క్ పథకం ద్వారా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ కి మద్దతు అందించాలి అనేటువంటి విషయాన్ని లేఖలో కోరడం జరిగింది. మౌలిక సదుపాయాల కల్పన కోసం ఈ నిధులను మంజూరు చేయాలి అనేటువంటి విషయాన్ని లేఖలో కోరడం జరిగింది. అదేవిధంగా పవర్లూమ్ పరిశ్రమతో పాటు చేనేత పరిశ్రమ కూడా తెలంగాణలో అత్యంత ప్రాధాన్యత ఉంది అని స్మృతి ఇరానీకి తెలిపినటువంటి కేటీఆర్ రాష్ట్రంలో సుమారు 40,000 మంది హ్యాండ్లూమ్ కార్మికులు పనిచేస్తున్నారు అనేటువంటి విషయాన్ని లేఖలో స్పష్టం చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ సంస్థను మంజూరు చేయాలి అనేటువంటి విషయాన్ని కేటీఆర్ స్మృతి ఇరానీ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. చేనేత కళపైన డిప్లొమా చేసేందుకు తెలంగాణకి సంబంధించినటువంటి విద్యార్థులకి అవకాశం లేదని, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ చేనేత పైన డిప్లొమా చేసేందుకు ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాలకు వెళ్లి శిక్షణ పొందుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణకు ఈ విద్యా సంస్థను మంజూరు చేస్తే కనుక ఇక్కడి విద్యార్థులకి ఉపయోగకరంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కేటీఆర్ ఈ లేఖలో స్పష్టం చేయడం జరిగింది. ఇందుకు సంబంధించి గుండ్లపోచంపల్లి, యాదాద్రి, భువనగిరి జిల్లాలో అవసరమైనటువంటి స్థలం అందుబాటులో ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా మంత్రి స్మృతి ఇరానీకి స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా కోవిడ్ సమయంలో ఈ శాఖ పైన పడినటువంటి ప్రభావంని కూడా కేటీఆర్ ఈ లేఖలో ప్రస్తావించడం జరిగింది. చేనేత జౌలి పరిశ్రమలో కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయినటువంటి నేపథ్యంలో వాటి రికవరీ కొంత మెల్లగా జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది అంతా కూడా ఆయా కంపెనీలకు విదేశాల నుంచి వస్తున్నటువంటి ఆర్డర్ల మీద ఆధారపడి ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే అనేక కంపెనీలు తమ కార్యకలాపాలను పునరుద్ధరణ చేయడంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి అనేటువంటి విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి ఈ రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళ సంక్షేమం దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కొన్ని అంశాలని రానున్న కేంద్ర బడ్జెట్ లో ఊరట కల్పించేటువంటి విధంగా వాళ్ళకి చెయ్యాలి అనేటువంటి విషయాన్ని కూడా కేటీఆర్ ఈ లేఖలో స్పష్టం చేయడం జరిగింది. ప్రస్తుత సంక్షోభ సమయంలో కేంద్ర ప్రభుత్వం రైట్ సరిత థ్యాంక్ యూ.